గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసే ముందు దళిత బంధు దగ దగా 144వ రోజు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు దళితులను దగా చేయబట్టి 144 రోజులు అవుతుంది, ప్రతి కుటుంబానికి దళిత ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసి నేటికి 144 రోజులు అవుతుంది, నీవు దళితులందరికీ 10 లక్షల రూపాయలు ఇచ్చేదాకనా లేదా నీవు దిగిపోయేదాకా కూడా తొలివెలుగు నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. దళిత బంధు దగ రోజు ఎన్నో రోజు అయింది అని చెప్పేసి రోజు నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. దాంతోపాటుగా తమ్నేల్లో ఒక టెక్స్ట్ పెట్టుకున్నాం, కేటీఆర్ బినామీ కంపెనీ కొన్ని గ్రామాలను సర్వనాశనం చేస్తుంది. దాదాపుగా 28 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్న గ్రామాలన్నీ కూడా ఒక అణుబాంబు వేస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఈరోజు కేటీఆర్ ఆడ పెడుతున్న బినామీ కంపెనీ, అది కేఎల్ఆర్ కంపెనీ అని చెప్తున్నారు, బట్ కేఎల్ఆర్ మాత్రం అధికారుల దగ్గర ఇది కేటీఆర్ కంపెనీ, నేను పార్ట్నర్ ఉన్నా కాకపోతే ఇది మెయిన్ షేర్ కేటీఆర్ది అని చెప్పేసి కేఎల్ఆర్ అక్కడ అధికారులకు చెప్తున్నారట. సో అది కేటీఆర్దా కేఎల్ఆర్దా ఎవరిదైనా సరే కానీ 28 కిలోమీటర్ల సరౌండింగ్లో ఒక అణుబాంబు వేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అదే పరిస్థితి ఆ గ్రామాలకు రాబోతుంది. నారాయణపేట్, కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లా చిత్తనూరు గ్రామంలో మరికల్ మండలం మక్కల్ నియోజకవర్గం.